అభ్యర్థుల ప్రకటనకు ముందు ఒక లెక్క, అభ్యర్థుల ప్రకటన తర్వాత మరో లెక్క అన్నట్లుగా వైసీపీలో పరిస్థితులు మారిపోయాయి. ఏకపక్ష నిర్ణయాలతో ఇప్పుడు సొంత పార్టీలోనే జగన్ వ్యతిరేక గళం పెరుగుతూ వస్తోంది. తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డిపై ఘాటు కామెంట్స్ చేశారు. మొత్తం మీద వైసీపీ నేతలే వైసీపీ అగ్రనేతల అసలు సంగతులు బయటపెడుతున్నారంటూ ఏపీ వాసులు సెటైర్లు వేస్తున్నారు. పోను పోను వైసీపీలో ఈ ట్రెండ్ పెరిగేలా ఉందంటూ, ఇలా అయితే వైసీపీకి వ్యతిరేకంగా స్టార్ క్యాంపెయినర్స్ వైసీపీ నేతలే అయ్యేటట్టున్నారని కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డిపై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి పెద్దిరెడ్డే కారణమని చెప్పుకొచ్చారు. పార్టీలో క్రమశిక్షణ విశ్వసనీయత లేదని, సొంత పార్టీ నేతలే తనను హింసించారని ఆవేదన చెందారు. నారాయణ్ మండలం తన సొంత గ్రామం అయితే తనను తిరుపతి ఎంపీగా ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో జగన్ కూడా తన మాటకు విలువ ఇవ్వలేదని కోనేటి ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి రోజా స్థానాల్లో మార్పులు చేయగలరా అని నిలదీశారు. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో ఎలా నిర్వహిస్తారంటూ ఆయన ఫైర్ అయ్యారు. సత్యవేడులో మంత్రి పెద్దిరెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారన్న ఆదిమూలం ఈ అక్రమాలకు తనను బాధ్యుడిని చేసి నియోజకవర్గం నుంచి తప్పించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం మోటార్ సైకిల్పై తిరిగిన పెద్దిరెడ్డికి ఇప్పుడు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించిన ఆయన, మాజీ మంత్రి చెంగారెడ్డిని అడిగితే పెద్దిరెడ్డి ఆస్తుల చిట్టా బయటపడుతుందన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయడం వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందన్న విషయాన్ని బాహాటంగా చెప్పుకొచ్చారు. ఇదే వరుసలో తాజాగా కడప ఎమ్మెల్యేకు జగన్ టికెట్ నిరాకరించడంతో అతను కాస్త ఎదురు తిరిగి జగన్ పరువును బయటికి లాగారట. తాను మర్డర్లు చేయలేదని, కనీసం మర్డర్లు చేసిన వాళ్లను వెనకేసుకు రాలేదని డైరెక్ట్ అటాకింగ్కి దిగేసరికి సీన్లోకి వైవి సుబ్బారెడ్డి ఎంటరై పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చిందట. మొత్తంగా అమ్మ పుట్టిల్లు మేనమామ కిరుక అన్న చందంగా వైసీపీలో గుట్టు తెలిసిన నేతలంతా ఇప్పుడు బాహటంగానే పార్టీ పరువును బజార్లో పెట్టేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రోజుకు అసంతృప్త నేత వైసీపీలోని ఒక్కో నేత గుట్టును రట్టు చేసి వైసీపీ అసలు రంగును బయటపెట్టేస్తున్నారన్న న్యూస్ వినిపిస్తోంది. మొన్నెప్పుడో జగన్ స్టార్ క్యాంపెయినర్స్ అంటూ వేసిన సెటైర్లు ఇప్పుడు ఆయన మెడకే ఇలా చుట్టుకుంటున్నాయని ఏపీ వాసులు కామెంట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇంట బయట పార్టీలోనూ జగన్కు వ్యతిరేక గళం వినిపించడంతో పాపం ఈసారి ఎవ్వరూ కూడా జగన్ను కాపాడలేరంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.